నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు అనూహ్యంగా భారత ఆటగాళ్లు విజృంభించేశారని చెప్పుకోవచ్చు. అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న టెస్ట్ మ్యాచ్ క్రికెటర్లు సైతం అయ్యబాబోయని చేతులెత్తేసిన ఆస్ట్రేలియా బౌలర్లకు యువ ఆటగాళ్లు రా చూసుకుందామంటూ ఎదురు తిరిగారు. అయితే ఒకనొక దశలో 200 పరుగులైనా చేస్తుందా భారత జట్టు, ఇంత ఇంత అవమానకరంగా నెక్స్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందా అనుకునే లోపే మళ్ళీ వాషింగ్టన్ సుందర్ అలాగే సార్థుల్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో స్కోర్ బోర్డ్ ను పరిగెట్టించేశారు. అయితే ఎన్నో 100 లేకపోతే 150 స్కోర్ తేడాలో ఉండాల్సింది కాస్త, అది కాస్త కేవలం 33 పరుగులకి. ప్లస్ ఈ రోజు సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ఆస్ట్రేలియా కనుక గమనించినట్టయితే టోటల్ గా 54 పరుగులకి ఆధిక్యంలో ఉంది ఆస్ట్రేలియా. అయితే దీనికి సంబంధించి విరాట్ కోహ్లీ ట్విట్టర్ లో ఒఫీషియల్ గా శార్దూల్ ఠాకూర్ ని అలాగే వాషింగ్టన్ సుందర్ ని ఇద్దరిని కూడా అభినందనల వర్షం కురిపించాడు. అయితే ఒకవైపు విరాట్ కోహ్లీయే కాకుండా చాలా మంది అభిమానులు, మాజీ క్రికెటర్లు, క్రికెట్ దిగ్గజాలు కూడా పొగడ్తల వర్షం కురిపించారు. అందుకే కోహ్లీ ఏమన్నాడనేది చూద్దాం. శార్దూల్ ఠాకూర్ అలాగే వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కూడా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అదే టెస్ట్ క్రికెట్ అంటే ఇదే కదా, ఎంత గొప్పగా కంపోజర్ చేసుకున్నారంటే మీరు డెబ్యూసా లేకపోతే అద్భుతమైన ఆటగాళ్ళ అంటూ ఒకళ్ళు మించి ఒకళ్ళు ఆడారు అంటూ ప్రశంసలు వర్షం కురిపించాడు. అంతేకాకుండా పర్సనల్ గా కూడా శార్దుల్ కి అలాగే వాషింగ్టన్ సుందర్ ఇద్దరికి కూడా ఫోన్లు చేసి మరీ దీనికి సంబంధించి చాలా బాగా ఆడారని, దానికి సంబంధించిన మెలకువలు కూడా చెప్పాడు విరాట్ కోహ్లీ. అంతేకాకుండా రాబోయే మ్యాచెస్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎటువంటి మెలకువలతో ఆడితే ఏ రకంగా సక్సెస్ అవుతారనే విషయానికి కూడా చాలాసేపు కోహ్లీ మాట్లాడాడు. అంతేకాకుండా ఈ రోజు మ్యాచ్ ను గెలిపించిందే వీళ్ళిద్దరని, లేకపోతే భారీ తేడాతో ఇన్నింగ్స్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి వచ్చేదని తెలుస్తోంది. ఇప్పుడు గనక ఆస్ట్రేలియాని కేవలం 100 పరుగుల లోపే గనక ఆల్అౌట్ చేసి పడేస్తే మనకి టెస్ట్ మ్యాచ్ గెలవడం అంత సులువు. టెస్ట్ మ్యాచ్లు గెలిచి T20 గెలిస్తే ఖచ్చితంగా సిరీస్ మందే అవుతుంది.